మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర రవాణా ప్రాంగణంలో సొంత ఖర్చులతో ప్రాంగణం మరమ్మతులు చేయించారు ఎమ్మెల్యే బనోద్ శంకర్ నాయక్. ఉదయం అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రయాణ ప్రాంగణంలో బురదను చూసి చలించిపోయారు. ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించుకున్నారు. ఏదైనా చేయాలనే తపనతో సొంత ఖర్చులతో ప్రాంగణాన్ని మొత్తం మరమ్మతులు చేపించారు ఎమ్మెల్యే బనోద్ శంకర్ నాయక్. ఇక్కడున్నబడిన అనేక రాజకీయ పార్టీలను ఏకం చేసుకొని అనేక కుల సంఘాలను ఏకం చేసుకొని మరి మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తున్న గవర్నర్ పెద్దలు మరి శాసనసభ్యులు అన్న శంకరన్న గారికి ప్రత్యేకంగా ఈరోజు మహబూబాబాద్ బస్ డిపోలో ఇంత అభివృద్ధి తన సొంతం డబ్బులతోటే ఖర్చులతోటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ ఉండబడిన మొత్తం బొందలన్నిటి కూడా పూర్పించడానికి తను తనే స్వయంగా పర్యవేక్షణలో దగ్గరుండి పనులు చేయించినందుకు ప్రజల తరపు నుంచి మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వెంటనే స్పందించి కన్సంట్ అథారిటీకి ఇవ్వడం జరుగుతుంది. అవి త్వరలోనే శాంక్షన్ అవుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఆలోపు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టూ వీలర్స్ కానీ బస్సులు కానీ మన ఆర్టీసీ డిఎంఓ మేనేజరు సిబ్బంది వచ్చి రిక్వెస్ట్ చేయడంతో వెంటనే స్పందించి ఇలా ఈ వెట్ మిక్స్ మెటీరియల్ పోసుకుంటూ సొంత ఖర్చులు అంటే దాదాపు 50,000 రూపాయలతోటి బాగు చేయించడం జరుగుతుంది. నేను ఇప్పుడు బస్ స్టాండ్లోనే ఉన్నా. సో ఏది ఏమైనా మా ప్రియతమ నాయకులు వెంటనే దయచేసి మంచి మనసుతో ఈ 50 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతున్నా. వారికి మా జీవితాంతం మా బస్ స్టాండ్ ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నా. ఇంకా కొన్ని చాలా వెనుకబడిన ప్రాంతం స్లమ్ ఏరియాలో సీసీ రోడ్స్ లేక డ్రైన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. గత పాలకులు గత ప్రభుత్వాలు ఏ రోజు పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చినాకనే సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ